సండే ఇక్కడ సంత పొద్దున్న నుండి నైట్ వరకు జరుగుతూనే ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు వస్తాయి. అయితే నేను ఎప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళేవాడిని, కానీ ఆ రోజు ఎందుకో కూరగాయలు అత్యవసరం ఉన్నందువల్ల పొద్దున్నే వెళ్ళాను. పొద్దున్నే వెళ్ళేసరికి అన్నీ అప్పుడే ఫ్రెష్ స్టాక్ దిగాయి, అన్నీ తాజాగా ఉంది. నేను ఆనియన్స్ తీసుకుందామని వెళ్ళాను. అక్కడ ఆనియన్స్ కొత్తవి పెద్దవి చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ నేనున్నప్పుడే కొత్త బస్తా సీల్ తీసి నా ముందే పోశాడు. అన్నీ పెద్ద గడ్డలు కొత్త సరుకు. నేను మంచి మంచి పెద్దవి నాణ్యమైనవి ఏరుకున్నాను, వాటిని తీసుకున్నాను. నా తర్వాత చాలామంది వచ్చారు. అక్కడ అవి చూడడానికి చాలా బాగున్నాయి కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పెద్దవి నాణ్యమైనవి ఏరుకొని వెళ్తున్నారు. చివరికి అక్కడ పెద్దవి నాణ్యమైనవి అయిపోయాయి, చిన్నవి పుచ్చిపచ్చినవి మాత్రమే మిగిలాయి. వాటిని ఆ రోజు సాయంత్రం వరకు అలానే ఉంచి సాయంత్రం పూట తక్కువ రేటుకు వస్తాయనే బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ వచ్చి వాటిని తీసుకున్నాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, ఈ ఆనియన్స్ మనకు ఏం చెప్తున్నాయంటే, ఆనియన్స్ కానీ కూరగాయలు కానీ ఉద్యోగాలు కానీ ఏవైనా అవకాశాలు కానీ ఏవైనా కానీ ముందే ఏరుకోవాలని చెప్తున్నాయి. అప్పుడే నీకు పెద్ద ఉద్యోగాలు, నాణ్యమైనవి, బెటర్ సెటిల్డ్ ఆఫర్స్ అనేవి దొరుకుతాయి. లేకపోతే ఈ సాయంత్రం వచ్చే బ్యాచ్ లాగా నువ్వు ఆలోచిస్తే అందరూ ఏరకపోయే తర్వాత చివరికి నీకు ప్యూన్ ఉద్యోగము, బాత్రూమ్ కడిగే ఉద్యోగము పాడైపోయినవి దొరుకుతాయి. అందుకే ఏం పడ్డా ఏ అవకాశాలు వచ్చినా ప్రతి దాంట్లో నువ్వు ముందే ఉండాలి, ముందే ఉండి దొరకబట్టుకోవాలి అని ఈ ఆనియన్ నీకు చెప్తుంది.